హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ క్లిక్ చేస్తారు కదూ థ్యాంక్ యూ హాయ్ అండి తెల్లగా నెగలగలాడుతూ అవక్కయ్యారా అన్నట్టు కనిపిస్తుంది కదా బుజ్జి లేకదూడా ఇది నిన్న ఉదయమే పుట్టిందండి నిన్న ఉదయం మాకు ఆవు ఈంది పొలానా ఇది నేను ఎప్పుడైనా సరే ఎవరు పుట్టారు అమ్మాయ్యా అబ్బాయా అని అడుగుతాను అదే మామూలుగా అయితే వీళ్ళ భాషలో చెప్పాలంటే పెయ్యి అంటారు కదా ఆ ఫిమేల్ని పెయ్యి అంటారు మేల్ అయితే గిత్ అంటారు అందుకని నేను మే మనకి ఫిమేల్ పుడితే మంచిది కదా ఇంకా సంతతే ఫ్యామిలీ అది ఇంకా ఎక్కువ అవుద్దని పెయ్యి పుడితే బాగుంటుందని హ్యాపీగా చెప్తారు ఎప్పుడైనా జరా అందుకు నేను ఇలా కావు కానీ గేన్ గేదు కానీ ఏమింది అని చెప్తే ఎవరో అమ్మాయి అబ్బాయా అని అడుగుతాను మాకు నిన్న అలా అమ్మాయి పుట్టిందండి అది నిన్న ఉదయం ఈనిందంట ఫస్ట్ వేన వినగానే ఎప్పుడైనా సరే ఆ పాలు దూడకే ఉంచేస్తారు ములు మంచిదని చెప్పి వాటికి ఉంచేసి అవి తాగాక మిగిలినవి ఇంటికి తెస్తారు జున్ను పాలు అంటాం కదా వాటిని పాలు అని కూడా అంటారు అవి వాటికి తాగాక మిగిలినవి తెస్తారు అలాగని మరీ ఎక్కువ కూడా తాగనివ్వకూడదు అంట తాగితే మరీ ఎక్కువ తాగేసినా అవి వాటికి ఎక్కువైపోయి పారతాయి అంటారు అంటే ఎక్కువగా తాగేస్తే తేడా చేసేసి మోషన్స్ లాగా అవుతూ ఉంటుంది అంట అందుకని వాటికి సరిపడా తాగనిచ్చి అప్పుడు మిగిలినవే ఇంటికి తీసుకొస్తారు ఒక్కోసారి ఏ టైంలో ఏనుద్దో తెలవదో ఆవు లేకపోతే గేది అని కొంచెం కంగారుగా ఒక్కోసారి రాత్రిలు కూడా వెళ్ళిన సందర్భాలు ఉంటాయి పాలేరుని తీసుకుని అలా వెళ్తూ ఉంటారు ఇదేమో అలాగేం చేయలేదంట ప్రాబ్లమ్ ఏమైంది బాగానే టయానికి మార్నింగ్ నిన్న ఉదయం బాగానే సాఫీగానే జరిగిందంట అంతాను చెంగు చెంగువని భలే ముద్దుగా ఉంది కదా ఈరోజు ఉదయం మాకు రెండో రోజు పాలు తెచ్చారు జున్ను పాలు నా స్టైల్లో నేను ఎలా చేస్తాను చెప్దాం అనుకుంటున్నాను ఇదే నాకు దీంతో చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది జున్ను పాలతో నేను ఫస్ట్ ఫస్ట్ చేసినప్పుడు చాలా ఈజీగా చేసేయచ్చని గేదె పాలు అది ఫస్ట్ డే గేదె పాలు మామూలుగా అయితే గేదెపాలే గట్టిగా ఉంటుంది కదా జున్ను మేమైతే ఆవు పాలు ఇష్టం అందరికీ అంటే పలచగా ఇష్టం ఫస్ట్ మెయిన్ మూడో రోజు నాలుగో రోజు గేదె పాలు అయితే అలా తింటాము తీసుకు ఎక్కువ అలా చేసుకుంటాము ఆవు పాలు అయితే రెండో రోజు నుంచి బాగుంటాయి నాకు తెలియక ఫస్ట్ ఫస్ట్ నేను చదువుకునే టైంలో ఇంటికాడ అమ్మ లేకపోతే ఇలా పాలు తెస్తే గేదె పాలు నాకు తెలియక అబ్బా ఏముంది బెల్లం వేసేసి పెట్టేయడమే కదా అని చెప్పి నేను పెట్టేస్తే అలాగే ఇడ్లీ డబ్బాలో పెట్టేసి పెట్టేస్తే గరిటి కూడా దిగలేదు పెట్టిన గరిటి కూడా ఇరిగిపోయింది అంత గట్టిగా ఉన్నాయి అప్పుడు తెలిసింది నాకు అది ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది జున్ను చేసినప్పుడల్లా అలా ఇది మీ మాకు రెండో పల్ల రెండో రోజు ఆవు పాలు కాబట్టి ఇంకా పాలు కూడా ఏమీ కలపక్కర్లేదు డైరెక్ట్ అలా వండేసుకోవచ్చు మాకు ఇష్టం మామూలుగానే ఇలా పలచగా ఉంటే ఇష్టం కాబట్టి ఇంకా డైరెక్ట్ అలాగే కలిపేస్తాను బెల్లం ఏమో మాది ఆర్గానిక్ బెల్లం ఇది ఎర్రగా ఉంటుంది ఎల్లోగా ఉండడానికి వేసే కలర్ ఎరువు అందుకుని ఎర్రగా ఉంటుంది అనమాట మేమేమో సంవత్సరానికి సరిపడా ఒకసారి తీసేసుకుని ఈ రోజుల్లో బాగా డ్రై చేసుకుని జాగ్రత్త చేసుకుంటాం యాభై కేజీలు అలా తీసుకుంటాము ఇదిగో ఇలా బెల్లం సరిపడా కలిపేసుకుని మనం టేస్ట్ ఎలా చూడాలి ముందే కొంచెం ఎక్కువగా అనిపించాలి టేస్ట్ తీపి ఎక్కువగా ఉంటే అప్పుడు బాగా సరిపోద్ది అనమాట మనకు సరిపడా ఉంటుంది ఉడికాక సరిపోద్ది అందుకని ఎప్పుడైనా ముందు కొంచెం ఎక్కువే వేసుకుని సరిపడా వేసుకుని ఉంచుకొని ముందే మనం పని చేసుకునే అన్నీ రెడీ చేసుకున్నట్టే దీన్ని కూడా రెడీగా పెట్టేసుకుంటే ఇలా బెల్లం కూడా కరుగుద్దు కదా తెల్ల బెల్లం అయితే తొందరగానే కరుగుద్దులే మాదైతే బాగా డ్రై అయిపోయి ఉండడంతో కొంచెం లేట్గా కరుగుద్దిద్దాం అని ఉదయం పని చేసుకునేటప్పుడు అది కూడా కలిపేసి ఉంచుకుంటాను వంట అయిపోయాక అప్పుడు ఇది పెట్టుకుంటానమాట కలిపేసుకుని ఇదిగో కరిగిపోయింది శుభ్రంగాను వడిపోసేసాను నువ్వు వడపోసుకోవాలి ఎప్పుడైనా సరే పాలల్లో కానీ బెల్లంలో కానీ నలకలు ఉంటాయని వడపోస్తాను వడపోసాక ఇలా మిరియాల పొడి కొద్దిగా వ్యాలకు పొడి మిరియాల పొడి కొంచెం ఎక్కువే వేస్తాను మామూలుగా అయితే ఒక్కొక్కసారి కొంచెం తక్కువైనా పొడి ఎప్పుడూ రెడీగానే ఉంటుంది ఎప్పుడు పాలల్లో కూడా కానీ మేము కొట్టుకుంటాము పాలల్లో వేసుకుంటాము అందుకొని మిరియాల పొడి కొంచెం ఎక్కువే వాడతాను అది వేసి కలిపేసి ఉంచాను కలిపేసి ఇంకా ఇడ్లీ డబ్బాలో పెడతాము ఎప్పుడూను ఇడ్లీ డబ్బాలో అడుగున వాటర్ వేసేసి దాంట్లోనే వేరే కావాల్సిన గిన్నె ఉంటుంది కదా మనం పెట్టుకునే గిన్నె పెట్టేసుకుంటే ఆవిరి మీద ఉడికిపోద్ది హైలో అయితే ఒక ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ అలాగ చిన్న మంట మీద పెట్టుకోవాలండి ఎప్పుడైనా పెద్ద మంట మీద పెట్టేయకూడదు నాకు అసలే నేనైతే ఎప్పుడూ చాలాసార్లు ఒక్కోసారి అలా పెట్టేసి మర్చిపోతాను అందుకని భయం దగ్గరుండి చిన్న మంట మీద పని అవుతుండగాని వంట అవుతుండగాని ఇది కూడా చేసేస్తాను లేకపోతే చాలాసార్లు అలాగ అడుగున పాడైపోయి అలా అయిపోద్ది ఎక్కువసేపు ఉడిగితే అందుకుని సిమ్లా అయితే మనకి టెన్ మినిట్స్ చాలు మధ్యలో చూసుకుంటే సరిపోద్ది ఇలా ఉడికిపోతే చేతికి అది అంటుకోదనమాట మీన్ ఇలా లిక్విడ్ లాగా చూసారు మేము అనుకున్నట్టే నాకు మాకు అందరికీ ఇలాగే ఇష్టం పల్చగా అలాగా లిక్విడ్ లాగా ఆ నీళ్ళు కూడా బెల్లం నీళ్ళు బాగుంటాయి కదా తీగాను మిరియాలు కలిసి అందుకుని ఇలా ఇష్టం అనమాట సేమ్ మేము ఎలా అయితే అనుకుంటామో అలాగే వచ్చింది ఎందుకంటే రెండో రోజు ఇయ్యే కదా ఆవు పాలు అందుకని పాలు కూడా ఏం కలపక్కర్లేదు అదే గేదె పాలు అయితే రెండో రోజైనా ఇంత పలచగా కావాలంటే రెండు మూడు గ్లాసులు కలపాలి అందుకని ఎక్కువ ఆవు పాలు అయితే ఇంకా వెంటనే మేము వండేసుకుంటాం అదే గేదె పాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టి రెండు మూడో రోజు పాలు వచ్చాక అవి కలిపి అన్నీ కలిపి మొత్తం మూడు నాలుగు రోజులు కూడా కలిపి అప్పుడు విడదీసి వండుతాం అనమాట అప్పటి వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం లేకపోతే ఒకటికి నాలుగైనా పొయ్యాలి అలా పోయడం ఎందుకులే ఇంకా రెండు రోజులు ఆగితే అవి కూడా వస్తాయి కదా పలచగా ఉంటాయి అప్పుడు అని చెప్పి అలా వండుకుంటాం అనమాట ఎవరైనా ఫస్ట్ రోజు పాలు కన్నా రెండో రోజు మూడో రోజు తీసుకుంటాం బెటర్ కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే గేదె పాలు అయితే ఆవు పాలు అయితే ఫస్ట్ రోజు అయినా పర్వాలేదు కొద్దిగా పలచగా కావాలంటే అవైనా ఫస్ట్ రోజు అచ్చంగా గట్టిగా ఉంటాయి అవి అయినా పాలు అంత కాకపోయినా గట్టిగానే ఉంటుంది అందుకని ఒక అరగ్లాస్ అయినా పడతాయి కాబట్టి మనం సెకండ్ రోజు పాలు అయితే ఆవు పాలు ఎలా ఉంటాయి ఫస్ట్ రోజు అయితే బాగానే ఉంటాయి మరి ఇదండి నేను జున్ను చేసే విధానం మరి మీ వీడియో ఈ వీడియో కనుక ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే మీకు కామెంట్ ద్వారా చెప్తారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి